దేవాలయం స్టార్ట్ కోర్టు తీర్పు రాగానే ఇంకా అయోధ్యకి షిఫ్ట్ అయిపోయి 5 వెండిటికలు ఇచ్చాను అక్కడ దేవాలయానికి. ఆ మోడీ గారు శంకుస్థాపనలో 5 వెండిటికలు పెట్టారు. అప్పటి నుంచి అయోధ్యలోనే ఉంటూ రోజుకు లడ్డు ప్రసాదం చేసి భక్తు వచ్చే భక్తులందరికీ ఫ్రీగా పంచుతున్నాను అక్కడ. అయితే ఇప్పుడు రాముల వారికి పాదుకలు చేయించాను. ఆ పాదుకలు దేశవ్యాప్తంగా తిప్పి అందరు పీఠాధిపతులతో అన్ని దేవాలయాల్లో పూజలు చేసి అక్కడ సమర్పించాలన్న ఉద్దేశంతో అన్ని ఊళ్ళు తిరుగుతున్నాను. ఇది మొత్తం కార్యక్రమం నా సొంతంగా చేస్తున్నాను. నాకు అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవా ఫౌండేషన్ ఉంది, ఆ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాను. ఇది అయోధ్య ట్రస్ట్ వాళ్ళకి కానీ అక్కడ వాళ్ళకి వేరే వాళ్ళ ఎవరికి సంబంధాలు లేవు, అది ఒకటి క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే అందరూ మిస్క్యూజ్ చేస్తున్నారు, రామాలయ ట్రస్ట్ నుంచి వచ్చారా మీరు, మీరు ఒక్కరే తిరుగుతున్నారేంటి, ఇలా ఎలా మీకు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటున్నారు. దేవుడి సేవ చేయడానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు అసలు యాక్చువల్గా. ఎందుకంటే నేను రామభక్తుడిని, నేను లక్షల ఆదాయం వదులుకొని నేను రాముల వారి సేవకు వచ్చాను. నేను నిన్నపిస్తున్నాను కాబట్టి దాన్ని అందరికీ పూజలు చేయించిద్దామన్న సంకల్పంతో తిరుగుతున్నాను. అయోధ్య శ్రీరాముల వారి పాదుకలు ఇలా తీసుకురావడం అన్నది ఎన్నో పూర్వజన్మల సుకృతం అని నేను భావిస్తున్నాను. అది తీసుకొచ్చి ఇంతమందికి దర్శన భాగ్యం కలిగించడమే కాకుండా అందరికీ కూడా ఆ పూజా భాగ్యాన్ని కలిగిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కోటి హనుమాన్ చాలీస స్వామివారి సేవ అఖండంగా చేస్తున్నారు భార్యాభర్తలిద్దరూ. ఆ స్వామి అనుగ్రహం ఆయన స్వామి రాముల వారి పాదుకలు వాళ్ళ ఇంటికి రావడం అన్నది అది పూర్వజన్మ సుకృతమే. ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. అసలు రాముల వారు మన రామో విగ్రహాన్ ధర్మాన్, మన ధర్మానికి ప్రతీక మన రాముడు. భాగ్యాన్ని మా అందరికీ కలిగించినందుకు వారి దంపతులు ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. పెద్దవాళ్ళగా వాళ్ళకి ఆశీస్సులు, రాముల వారి ఆశీస్సులు, రామ కుటుంబం ఆశీస్సులు సదా 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 వారి కుటుంబంపై ఉండాలి అని కోరుకుంటున్నాను. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.